కదా, ఆ గుర్తు కాకుండా కొత్త గుర్తుతో తను పోటీ చేసి తను 5 లక్షల మెజార్టీతో గెలిచాడు, వాళ్ళ అమ్మని గెలిపించాడు. ఆ విధంగా సోనియాకి సవాల్ విసిరాడు, ఇటు పక్కన కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాదని చూపెట్టాడు, అంతే కదా, ఎవరి వల్ల కాదు నన్ను ఆపడం అన్నట్టు చూపెట్టాడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆ టైంకి ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్ పడగొడుతున్నాడంటూ దాన్ని నిలబెడతా, జగన్ పడగొడితే నేను నిలబెడతా అని స్టేట్మెంట్ ఇచ్చి ఏ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో చిరంజీవి ఆ పార్టీలో విలీనం చేశాడు. ఇది కంప్లీట్ విచిత్రం. కాంగ్రెస్లో ఉన్న ఆయన బయటకు వచ్చాడు, కాంగ్రెస్ని ద్వేషించిన ఆయన దాంట్లోకి వెళ్ళాడు. ఆ విధంగా జగన్ ఏమో ఒక అడుగు వేశాడు, వీళ్ళు ఒక అడుగు తగ్గడం అయింది, విలీనంతో ఉనికి కోల్పోయింది. సరే దాన్ని కవర్ చేసుకోవడానికి అప్పుడు శాంతం దూరంగా ఉన్నాడు. తర్వాత చూస్తే 2014 వచ్చింది. 2014 వచ్చేటికి జగన్ చెరిష్మాటిక్గా కనబడుతున్నాడు. ఒకటి, జైలు నుంచి బయటకు వస్తే జగన్ పని అయిపోతుంది అనుకున్నాడు, కానీ ఆదరణ విపరీతంగా కనబడుతుంది, జనం ఎక్కడికి పోయినా తండోపు తండాలు కనబడుతుంది. ఇక్కడ జలస్ ఏం వచ్చింది, ఈయన సెలబ్రిటీ సినిమా యాక్టర్ కాబట్టి ఈయనకు వస్తున్నారంటే ఒక అర్థం ఉంది. ముఖ్యమంత్రుల కొడుకులు, నేదురుమల్లి కొడుకు ఉన్నాడు, కోట విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఉన్నాడు, మరిజన్నారెడ్డి కొడుకు ఉన్నాడు, వాళ్ళు ఎవరికి రావట్లేదు తెగబడిపోయి జనాలు, రోసయ్య కొడుకు ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటున్నారు, అదే ఇతనికి ఎందుకు వస్తారు అన్నప్పుడు ఒక